శ్రీమతి మారుత విద్య, మారుతి విజయలక్ష్మి, శ్రీమతి అంబిక గారు, శ్రీమతి సుధారమణి గారు, కుమారి శ్రద్ధ, మానస్ పటేల్. తిరుమల కొండ కొండని అడిగిన వరములు సగుమా కొండల తిన్మయ కొండ కొండ చూత్తము రారో కొండుక తిరుమల కొండ 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 కొండుక తిరుమల కొండ. 16 సంవత్సరాల నిరంతర అనుభవం, 300 పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన వైనం, ఇండియా గేట్ దగ్గర, అందులోనూ ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2023 స్వతంత్ర భారత దినోత్సవం రాజు పర్ఫామ్ చేసినది వారి జీవితంలో అత్యంత అనుభవైక్య వైద్యమైన రోజు. వీరికి కళాభారతి, కళామయూరి, నాట్యవతంస, నాట్యభారతి, నాట్యరత్న, ఇరుదాది బిరుదులు ఉన్నాయి. గోరుకంటి మేఘన గారిని సవివరంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. వారి శిష్య బృందం ఒక్కొక్కరుగా రావాల్సిందిగా కోరుతున్నాం. గాయత్రి, సహస్ర, చర్షిత, సువర్చల, యశస్వి, సాయి సహస్ర, షర్మిల, అద్వైత,
వేదాంశి అందరినీ ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నా. ఎనభై 1 ఎనభై 2 నాకు గుర్తులేదు, కానీ ఆలేఖ్య నేను అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు తను తిరుపతి వచ్చి ఒక ప్రదర్శన చేసింది. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అట్లా అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఒకరోజు చాలా గొప్ప కళాకారిణి అవుతుంది అని నేను అనుకున్న సందర్భం అది. ఏ బిరుదు ఇచ్చినా కూడా తన ఎక్సలెన్స్ ముందు తక్కువగా అనిపిస్తుంది. ఏ పొజిషన్ ఇచ్చినా కూడా తనకున్న ఆ గ్రేడ్స్ ముందర చాలా చిన్నది అనిపిస్తుంది. ఇటీవల ఆ అమ్మాయిని తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్మన్గా చేశారు. నేను చాలా సంతోషపడిన మాట వాస్తవమే, కానీ నీకున్న
స్థాయికి ఇంతేనా ఆలేఖ్య అనాలనిపించింది. ఎంతో రావాలి తనకి, ఇంకా రికగ్నిషన్ రావాలి, ఎంతో గుర్తింపు రావాలి. కానీ ఇదైనా ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అని నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్గా మాత్రమే కాదు ఒక అద్భుతమైన కళాకారిణిగా కూడా రావడం నాకెంతో సంతోషంగా ఉంది. అలేఖ్య, నేను నాకు పళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 లాగేశారు, రూట్ కెనాల్ జరుగుతుంది. నాకు కరోనా వచ్చింది. ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ డెంట్ మూవ్ అవుట్, స్టిల్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. నవ్ ఐఎమ్ ఓకే. సో నేను అందుకని ఈ ఉత్సవాలు ఇతరులపైన ఆధారపడి చేయవలసి వచ్చింది. మీ నీకేమైనా లోటుపాట్లు తెలిస్తే క్షమించమని చెప్పి కోరుతూ, అలేఖ్యను ఈ సందర్భాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శోభారాజు గారు, నందకుమార్ గారు ఇంత ప్రేమ చూపిస్తే నేను తట్టుకోలేను. వారు ఎన్నో సంవత్సరాల అనుబంధాన్ని మళ్ళీ ఈరోజు గుర్తుకు తెచ్చుకుని ఎంతో చక్కగా ఎన్ని మంచి మాటల్లో చెప్పారు. నేను ఒక 2 రోజుల క్రితమే వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఎవరికో చెప్తున్నాను. అన్నమయ్య ప్రాజెక్ట్, అన్నమయ్య కథ, తర్వాత హైదరాబాద్ మ్యూజిక్ కాలేజ్, సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజ్లో దాన్ని ప్రదర్శించటం, తర్వాత ఆ రోజుల్లో గోపాలరత్నం గారు ప్రిన్సిపల్గా ఉన్నారు సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజ్కి, తర్వాత హైదరాబాద్ మ్యూజిక్ కాలేజ్కి ఏమో మా నూకల చిన్న సత్యనారాయణ గారు, హీ వాజ్ ద ప్రిన్సిపల్. వాళ్ళు ఆ అన్నమయ్య కథని తర్వాత ఆ తర్వాత చేస్తున్నటువంటి ఆ కీర్తనలు ఎంతో వాళ్ళు ఆదరించారు, వాళ్ళు స్పందించారు, తర్వాత అందులో లీనమైపోయారు. నాకు నాట్యం అంటే వారు చెప్పినట్లు పిచ్చి. ఆ పిచ్చిని నేను నా యూనివర్సిటీ సర్వీస్లో నా పిల్లలతో, అంటే నా స్టూడెంట్స్తో నేను షేర్ చేసుకునే అవకాశం లభించింది. దగ్గర దగ్గరగా ఒక 30 సంవత్సరాలు వాళ్ళందరితో నా ఈ అనుభవాన్ని, నా సాధనని, తర్వాత నేను నేర్చుకున్నది అన్నీ కూడా వారితో నేను షేర్ చేసుకునే చక్కటి అవకాశం. అటు నేను నా అనుభవాలను వాళ్ళకి చెప్పడమే కాకుండా తద్వారా కూడా నేను ఒక టీచర్గా ఎదిగే అవకాశం నాకు లభించింది. సో ఇట్ వాజ్ ఎ 2-వే ప్రాసెస్. ఐ వాజ్ టీచింగ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఆల్సో లెర్నింగ్. సో అది ఒక బ్యూటిఫుల్ జర్నీగా మారింది నాకు. సో ఒక కళాకారిణిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మంచి పని చేయాలి అని ఆశపడుతున్నాను. ఆ భగవంతుడు నాకు అన్ని విధాలా నన్ను అనుగ్రహించి ఆశీర్వదించి మంచి బాటలో నడిపిస్తాడని నేను నమ్ముతూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శోభారాజు గారికిను, తర్వాత నందకుమార్ గారికి, మిగతా అందరి సభ్యులకి, నిర్వాహకులు సభ్యులకు అందరికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. వెన్నెల బొమ్మ అన్న అన్నమయ్య కీర్తన పల్లవికి ఈ సందర్భంగా తాను అభినయం చేస్తారు ఇప్పుడు. అది మా అభ్యర్థనను మన్నించి చేస్తున్నందుకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. మచ్చిక మరుని ఢాకా
మగువని మచ్చిక మరు నిఘాక మగువని చాలా అద్భుతం కదండి, చాలా చక్కగా చేసింది. అది ఇంప్రాంచు, తను ఈ సంకీర్తనకి ఇలా చేయాలి అని ముందే ప్లాన్ లేకుండా ఇప్పటికిప్పుడు చేస్తున్న నృత్యం. నేను పల్లవి మాత్రమే చేస్తానంది, దట్ ఈజ్ ఆర్టిస్ట్. కానీ పాట మొత్తానికి చేయడం చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ అలేఖ్య. నేను అలేఖ్యకి ఇన్నేళ్లగా నాకున్న అభిమానాన్ని అంతటినీ రంగరించి ఒక చిన్న బిరుదు ఇద్దామని అనుకున్నాను. అమ్మాయికి నేను ఇంతవరకు చెప్పలేదు. లాస్య సంజీవని, లాస్య సంజీవని అంటే ఇప్పుడు చూడండి, తను లాస్యం చేస్తే మనకు ఒక ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపించిందా లేదా? సంజీవని అది, ఆ లాస్య సంజీవని మనందరికీ పంచిపెట్టే కళాకారిణి అలేఖ్య. ఇంకా గొప్ప గొప్ప మెట్లు తను ఎక్కాలని, తనకి చక్కటి గుర్తింపు రావాలన్న ప్రార్థనతో, ప్రేమతో నేను ఇస్తున్న అన్నమాచార్య భావనావాహిని పక్షాన ఇస్తున్న ఈ చిరు బిరుదును అందుకొని తను తప్పకుండా పేరు మొదల్లో వినియోగించుకుంటుందని ఆశిస్తున్నాను. నా ఆశ ఆశీర్వాదం పెద్దదాన్నిగా ఏమంటే, తనకు పద్మ అవార్డు రావాలి తనకున్న ప్రతిభకు అని నేను ఆశిస్తున్నాను. భగవంతుడు అనుగ్రహిస్తాడని నేను ప్రార్థిస్తున్నాను.
grace itself has learned to be graceful from her moments. Language becomes mere sound, eclipsed by her gaze. No title or position can equal her mastery of dance. With profound appreciation, Annamacharya Bhavana Vahini confers on her the title Lasya Sanjeevani, October 3rd, 2024. Vichayamma Vennela Bomma ani Ammavarini enta hrudyanga aahvanincharo nijanga Lasya Sanjeevani garu. Meghana garini తర్వాతి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. సంబంధిత వ్యాధులతో బాధపడే విద్యార్థులకు వారికి తగిన సహాయాన్ని వారు అందిస్తున్నారు. శ్రీ సాయిబాబా గారు, సాయి మేఘన గారికి సత్కారం. అలేకే గారి చేతుల మీదుగా పట్టు వస్త్రం. శ్రీమతి సాయిబాబా గారిచే శాలువా బహుకరణ. అన్నమాచార్య భావనా వాహిని తరఫున జ్ఞాపిక. Thank you.
సభకు నమస్కారం. ఈరోజు అన్నమాచార్య భావన వాహిని సందర్భంగా ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు శోభారాజు గారు, కమిటీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదం. 32,000 కీర్తనలు రచించాడు. బ్రహ్మ ఒక్కటే, పరబ్రహ్మ ఒక్కటే అని ఒకవైపు స్వామివారిని కీర్తించడమే కాకుండా ప్రజలంతా ఒక్కటే, అందరూ సమానంగా ఉండాలన్నది భావన వ్యక్తం చేసిన మొట్టమొదటి వాగ్గేయకారుడు అన్నమాచార్య. అన్నమాచార్యులు తన పుట్టిన ప్రదేశం నుంచి తిరుమల చేరుకున్న తర్వాత స్వామివారి దగ్గరే జీవితకాలం గడిపి 32,000 కీర్తనలు స్వామివారి గురించి రాయటము మనకంతా తెలుసు. ప్రతినిత్యము స్వామివారి కీర్తన చేస్తూ తన జీవితకాలంలో 32,000 కీర్తనలు పూర్తిగా రాయటం జరిగింది. ఏ కులజ్ఞుడైతేనేమి, స్వామివారి ముందు అందరూ సమానమే. అంటే కులమత భేదాలు ఉండొద్దని, మనం జీవితంలో అందరము కలిసి ఉండాలని, అంటే హార్మోనీ, మన జీవితంలో అందరూ సమానమే, ఆ పరమాత్ముడి ముందు మనమంతా సమానమే, మనమంతా వేరు కాదు, మన కులమత భేదాలు ఉండొద్దు, మన అందరం ఒక్కటే అని ఆయన శ్లోకంలో ఏ కులజుడైతేనేమి స్వామివారి ముందు అంతా ఒక్కటే అన్న ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాగ్గేయకారుడు అన్నమాచార్యులు. భౌతికంగా మనం విడివిడిగా ఉన్నప్పటికీ స్వామివారి ముందు, స్వామి సేవలో మనమంతా ఒక్కటే. దేవుడు ఎప్పుడూ మనల్ని సమానంగానే చూస్తాడు. మనలో భేదభావం ఉండొద్దన్నదే అన్నమాచార్య చెప్పడం జరిగింది. అయితే ఇంటర్ఫేత్ హార్మనీ అంటే మనం కులాలు మతాలు వేరు కాకుండా మనమంతా ఒక్కటే అని మనం తెలుసుకున్న తర్వాత ఈ అన్నమాచార్య కీర్తనల ద్వారా మనము మన పిల్లలకి వ్యాపింపజేసి వారు కలిసిమెలిసి ఉండేటట్టు చూడాలన్నదే ఈ భావన. మనలో తారతమ్యము, భేదాలు ఉండొద్దు, ముఖ్యంగా అన్టచబిలిటీ ఉండొద్దు. దేవుడి దగ్గర మనమంతా ఒక్కటే అన్నది చాటి చెప్పిన గొప్ప వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు. అయితే అన్నమయ్య కీర్తనలు ఆయన ఎంత భక్తితో ఉన్నదో అదే కాకుండా ఆయన స్వయంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. అంటే ఈ నాలుక ఆ భగవంతుణ్ణి మాత్రమే కీర్తిస్తుంది కానీ వేరే వాళ్ళని కీర్తించదు అని చెప్పిన వ్యక్తి అన్నమాచార్యుడు. ఈరోజు మన శోభారాజు గారు కూడాను అన్నమాచార్య కీర్తనలు మాత్రమే పాడతాను, నేను ఏ సినిమా పాటలు పాడను, ఎవరికి నేను తల వగ్గను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యము అని చెప్పడం జరుగుతున్నది. ఈ మహనీయుడు సర్వమానవ జాతికి ఆరాధ్యుడే కాదు, ఆదర్శనీయుడైన ఆచార్యుడు అని కూడా మనము చెప్పవచ్చు. అన్నమయ్య భావావాహిని నిర్వహిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంతరంగంగా ప్రచారణ చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. మహనీయులైన వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శాస్త్రి, గౌరీ పెద్ద సుబ్బరామ శర్మ వంటి ప్రసిద్ధ పండితులు చేసిన పరిశోధన కారణంగానే ఈరోజు మనకు అన్నమాచార్య కీర్తనలు అందుబాటులోకి వచ్చాయి. ఇది కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా అన్నమయ్య కీర్తనలు ప్రచారం చేస్తున్న ఈ భావావాహిని నిర్వాహకులు, ముఖ్యంగా శోభారాణి గారికి మా ధన్యవాదం. అన్నమాచార్యని గుర్తించుకొని అన్నమాచార్య కీర్తనలు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పిల్లలకి, అంటే టెక్స్ట్ బుక్లో ఈ కీర్తనలు ఉండాలి,
ఉంటే నవ సమాజంలో మన పిల్లలు అందరూ కలిసి ఉండేటట్టు చెప్పగల మనకు ధైర్యంగా ఉంటుంది. అన్నమాచార్య గారు రచనలు అందరము ఒక్కటే అన్నది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆల్ రిలీజియస్ కాన్ఫరెన్స్ చికాగోలో జరిగినప్పుడు స్వామి వివేకానంద వెళ్ళాడు 100 సంవత్సరాల క్రితము. అట్లాంటి ప్రోగ్రామ్ కేరళలో నారాయణ గురు గారు కండక్ట్ చేశారు. 2016 ఇంటర్ఫేత్ హార్మనీ అన్న ప్రోగ్రామ్ మన తిరుపతి విశ్వవిద్యాలయంలో కండక్ట్ చేసి చాలామంది వ్యక్తులు వారి వారి మతం యొక్క గొప్పతనము పరమతంతో మనం ఎట్లా కలిసి ఉండాలన్నది చెప్పారు. అది ముఖ్యంగా మనమంతా గ్రహించి మనలో మనకు భేదం లేకుండా దైవం ముందు మనమందరూ సమానమే అని మనకు నచ్చజెప్పడము, మన సొసైటీలో మనకు తారతమ్యము లేకుండా చూడాలన్నది ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. నేను గ్రామ ప్రాంతాల నుంచి వస్తున్నాను. మా గ్రామం అనంపూర్ గ్రామంలో మాకు ఉరుసు పండగ కానీ పీర్ల పండగ కానీ అందరూ కలిసి గ్రామస్తులు అందరూ కలిసి చేసుకునేవాళ్ళు. ఎవరు మీరు వేరు మేము వేరు అన్నది లేదు. అదే కనుక మనం కంటిన్యూ చేస్తూ ఉంటే మనకు భవిష్యత్తు ఎంతో బాగుంటుందని ఎంతోమంది చెప్పారు. ఇప్పుడు మన మహాత్మా గాంధీ గారు కానీ మన చాలామంది నాయకులు నారాయణ గురు కానీ మనలో తారతమ్యము అవసరం లేదు, మనమంతా ఒక్కటే, మనమందరం దేవుడి బిడ్డలే, దేవుణ్ణి పూజించడానికి మన అందరూ అర్హులే అని మనకు చెప్పిన పెద్ద వాగ్గేయకారుడు అన్నమాచార్య. ఈ కార్యక్రమంకు నన్ను ఆహ్వానించినందుకు శోభారాజు గారు ఈరోజు మాకు స్వామి దర్శనమయ్యిందని నేను చెప్పొచ్చు. ఈరోజు మాకు వెంకటేశ్వర స్వామి దర్శనమయ్యింది. మీ ద్వారా మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో కూడా మాకు అన్నమాచార్య కీర్తనలు, మా విద్యార్థులు అన్నమాచార్య కీర్తనలు చదువుతుంటే మాకెంతో పారవశమవుతుంది. మేము స్కూల్లో పిల్లలతో పాడిస్తామండి అన్నమాచార్య కీర్తన. అన్నమాచార్య కీర్తనలు దేవుడి స్తుతి అంటే దేవుణ్ణి పొగడటము కాకుండా సమాజానికి ఎంతో విలువనిచ్చే మెసేజ్ అందులో ఉందని అందరూ తెలుసుకోవాలని నేను చెప్తున్నా. ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. శోభారాజు గారికి ధన్యవాదాలు. నేను ప్రొఫెషనల్గా కంటి డాక్టర్ని. కంటి డాక్టర్గా ఉంటూ ప్రాక్టీస్ చేసేటప్పుడు చూపు లేని పిల్లల నుంచి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మేము తీవ్రంగా ఆలోచించాం. నేను మా శ్రీమతి జ్యోతి ఇక్కడే ఉన్నారు కలిసి వాళ్లకు మనం ఏమన్నా చేయగలమా, వాళ్లకు భవిష్యత్తులో ఏమి చేయగలిగితే వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దగలుగుతాం. ముఖ్యంగా తల్లిదండ్రుల కళ్ళల్లో ఉన్న నీరు మనం తుడవగలమా అన్నది ఆలోచించడం జరిగింది. 1992 అందులో పాఠశాలను స్థాపించాము. 32 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ప్రపంచంలో అది పెద్ద సంస్థగా 650 మంది విద్యార్థులు మా సంస్థలో ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతులు, ఎడ్యుకేషను, అకామడేషను అన్నీ కల్పించడం ద్వారా ఈరోజు వాళ్ళకి సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్స్, ప్రపంచంలో ఉన్ని అన్ని రకాల సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈరోజు ఎంతోమంది విద్యార్థులు మా దగ్గర చదువుకున్నోళ్ళు బ్యాంకుల్లో కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ మంచి ఉద్యోగాలు చేస్తూ ఈరోజు తల్లిదండ్రుల కన్నీటిని తుడవగలుగుతున్నాం. తల్లిదండ్రుల కళ్ళల్లో మనం ఆనంద బాష్పాలు చూడగలుగుతున్నాం. ఈరోజు వాళ్ళు స్వతంత్రంగా సెల్ఫ్ రెస్పెక్ట్ బ్రతకడమే కాకుండా తల్లిదండ్రులకు సహాయపడుతూ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్ట స్టేజ్కి వచ్చారు. ఈ సంస్థ యొక్క గొప్పతనం ఏంటంటే ఏమీ పనికిరాడు, ఎలా వీడిని పోషించాలి, వీడి భవిష్యత్ ఏంటి అన్న తల్లిదండ్రులకు మంచి మనం ఎడ్యుకేషన్ ద్వారా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతున్నాం.
అయితే ఈ సంస్థ సర్వైవ్ కావటానికి ముఖ్య కారణం ఏంటంటే దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈరోజు మనం పిల్లలందరికీ ఉచితంగా అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా కురువరతి నంబి. కురువరతి నంబి అంటే అతను కుమ్మరి భక్తుడు. కుమ్మరి భక్తుడు అనంటే మట్టితో కుండలు చేస్తూ ఉంటాడు కదా, అటువంటి భక్తుడు, పేద భక్తుడు. ఆయన కొయ్యతో ఒక శ్రీనివాసమూర్తిని చేసుకొని ఆ శ్రీనివాసమూర్తిని బంకమట్టి పూలతో అర్చన చేస్తున్నాడు అలిపిరి వద్ద. మనందరికీ తెలుసు అలిపిరి. అదే సమయానికి తిరుమలలో దేవాలయంలో తొండమాన్ చక్రవర్తి, ఆయన చక్రవర్తి కదా, ఆయన బంగారు పూలతో స్వామిని అర్చిస్తున్నాడు. ఒకరోజు ఈ తొండమాన్ చక్రవర్తి తాను అర్చించిన బంగారు పూల స్థానంలో బంకమట్టి పూలను చూస్తాడు. ఆశ్చర్యపోతాడు, ఏంటి నేను బంగారు పూలతో అర్చిస్తే బంకమట్టి పూలు తేలాయేమా అని ఆయనకు బోధపడదు. ఒకనాడు ఈ అలిపిరిగుండా పోతూ కురువరతి నంబి అనే భక్తుడు కొయ్య శ్రీనివాసమూర్తిని బంకమట్టి పూలతో అర్చించడం చూస్తాడు. అప్పుడు తెలుసుకుంటాడు ఈ మహా భక్తుడి భక్తి విశేషం చేత ఇవి బంకమట్టి పూలైనా స్వామి పాదాలను చేరుతున్నాయి. నేను బంగారు పూలతో అర్చించాను, స్వామి గ్రహించలేదు. ఏమిటి దానికి అర్థం అంటే ఆయన బాగా ఆలోచన చేసుకుని స్వామి
వాంట్స్ ఏ గోల్డెన్ హార్ట్ నాట్ గోల్డ్ అని అర్థం చేసుకుని, కురువర్తి నంబిని నాకు భక్తి రహస్యాలు తెలియజేయి స్వామి అని అడుగుతాడు. రాజైనా అహంభావాన్ని పక్కకు పెట్టి అప్పుడు కురువరతి నంబి ఆయనకు భక్తి, స్వామిని ఎలా భక్తి చేస్తే ప్రసన్నుడవుతాడో తెలియజేస్తాడు. అవి తెలుసుకొని ఆచరించి చివరికి స్వామి కృపకు పాత్రుడవుతాడు. ఎవరు వింటున్నారా? తొండమాన్ చక్రవర్తి. ఇలా అద్భుతమైన కథలు మనకు గుర్తొచ్చేలాగా ఆయన కొండల్లో నెలకొన్న చాలా కథలు చెప్పాడు. నేను ఒకటి చెప్పాను ఈరోజు. మనం కూడా మా గౌడ్ గారు ఉన్నారు, సాయిబాబా గౌడ్ గారు. మా హస్బెండ్ ట్రీట్మెంట్కి వెళ్తే ఇంతదాకా ఏం తీసుకోలేదండి. బహుశా ఆయనకు తెలిసేమో పాపం శోభారాజు గారి దగ్గర ఎందుకు తీసుకోవడం అనుకున్నారో ఏమో తెలీదు, ఇంతవరకు ఏం తీసుకోలేదు. ఆయన అందరి దగ్గర అలా తీసుకోకపోతే అంత పెద్ద హాస్పిటల్ మెయింటైన్ చేయలేరు కదా. ఎవరి దగ్గర తీసుకోవాలో, ఎవరి దగ్గర తీసుకోకూడదో ఆయనకు బాగా తెలిసిన మహానుభావుడని నేను అనుకుంటున్నాను. ఒక్క వైద్య వృత్తి అయితే ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత ఆదరాభిమానాలు, ఇంత పద్మశ్రీ వంటి గౌరవం వారికి దక్కేది కాదేమో, అంత తెలిసిన వారు కాబట్టి. నాకు ఈ కథ వారికి అన్వయించాలి అని అనిపించింది. అలాగే మన ఆలక్య ఈరోజు ఇంకో చోటికి పోతే రెమ్యునరేషన్ అడుగుతారేమో నాకు తెలీదు, నేను కూడా అడుగుతాను. రెమ్యునరేషన్ కాకపోతే కారులో నేను చిలుకూరు దగ్గర నుండి కారు వేసుకొని ఇక్కడ దాకా రావాలి, పెట్రోల్ కావాలి కదండి. ఆ పెట్రోల్ ఊరికనే ఇవ్వరు కదా, డబ్బులు ఇస్తేనే ఇస్తారు. సో నేను పాడిన ఫ్రీ కాన్సర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, రెమ్యునరేషన్ తీసుకుని పాడిన కాన్సర్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎవరి దగ్గర అడగాలో, ఎవరి దగ్గర అడగడం, మన ఇండియా కాన్సర్ట్స్ అంటే గుళ్ళల్లోనే ఉంటాయండి, చాలా బీద గుడెమ్మ అంటారు. కాబట్టి నేను అందరికీ చేసే విన్నపం ఏంటంటే, మనసెరిగి వాళ్ళ అర్హత నెరిగి మనం డబ్బు తీసుకుంటే మంచిది అని నేను చెప్తున్నాను. స్వామి ఎలాగైతే కురువర్తి నంబి బంకమట్టి పూలను గ్రహించాడో, అలాగా మనం పత్రం పుష్పం ఫలంతోయం ఏదో ఒకటి స్వామికి మనం భక్తితో ఇచ్చినప్పుడు ఆయన సంతృప్తి పడిపోతాడో, ఓ బంగారు పూలతో మనం చేయనక్కర్లేదు. నా ఉద్దేశం కూడా అదే. పెళ్ళిలో కట్నాల రూపంలో ఆడపడుచు కట్నాలు ఇవ్వండి, దీనికి ఇవ్వండి, దానికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి, పూజ చేయండి మహానుభావ అని అడిగితే, మీ గురువుగారి పేరు మీద ఇవ్వండి, మీ నాన్నగారి పేరు మీద ఇవ్వండి, మీ తాతగారి పేరు మీద ఇవ్వండి, ఇలాగ డిమాండ్ చేయడం స్వామికి నచ్చని పని. ఎవరు ప్రేమగా ఎంత ఇవ్వగలుగుతారో అంతే మనం ఆశిస్తే మంచిది. డిమాండ్ చేసి వాళ్ళను నొప్పించడం కరెక్ట్ కాదేమో అని ఈ కథ చెబుతుంది మనకు. స్వామి ఆయనకు సమర్పించడమే కాదు, మనుషుల దగ్గర కూడా మనం ఆశించకుండా ఉంటే చాలా మంచిది అని నేను భావిస్తున్నానండి. ఇలాంటి మానవీయ విలువలు ఈ కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు పాట నిండా ఉన్నాయండి. ఇంకొకటి చెప్పన కథ, చిన్నది పిట్ట కథ లాంటిది, మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతా లేకపోతే లేదు.
వద్దన్న మౌనం. తిరుమల నంబి అని ఒక భక్తుడు ఉన్నాడండి, అనంతాళ్వారు. అనంతాళ్వారు అనే భక్తుడు ఏం చేస్తాడంటే, కొండకెళ్ళి స్వామికి తోట వేయాలని చెప్పి ఆ తోటకు నీళ్లు కావాలి కదండి పూల మొక్కలకి, అందుకని ఏం చేస్తాడంటే ఒక బావి తవ్వుతూ ఉంటాడు. వాళ్ళ భార్య పాపము చాలా నిండు చూలాలు, ఆమె మట్టి తట్టలో ఎత్తుకుని దూరం వెళ్ళి పారేసి వస్తూ ఉంటుంది, చెమటలు గారుతుంటాయి, తుడుచుకుంటూ ఉంటుంది. శ్రమపడి అలెక్య బాగా చేస్తుంది అనుకుంటా, శ్రమపడి పోయి పారేసి వస్తూ ఉంటుంది. ఆయన హరినామ స్మరణలో మునిగిపోయి పాడుకుంటూ ఉంటాడు, కళ్ళు మూసుకుని గుణపం తీసుకుని తవ్వుతూ ఉంటాడు. కానీ ఆయన ధ్యాస స్వామి మీద ఉంది. ఈమె ఎంత కష్టపడుతోందో గమనించలేదు. అప్పుడేం చేశాడు, ఒక చిన్న బాలుడు వచ్చాడండి. చిన్న బాలుడు వచ్చి ఆ తట్టను ఇలా ఇవ్వమ్మా అని ఆమె చేతుల నుండి తీసుకుని దూరంగా పారేసి వచ్చి తట్ట ఖాళీ, తట్ట ఖాళీ ఏమంటారు దాన్ని, తట్ట అంటాం మేము, ఇచ్చాడు వెనక్కి. సడన్గా ఎందుకో అనంతాళ్వారు పాడుతూ పాడుతూ కళ్ళు తెరిచి చూస్తే ఆ బాలుడు ఈమె దగ్గర నుండి తట్ట తీసుకోవడం దృశ్యం కనపడుతుంది. ఏంటేంటి, నేను నా భార్య మాత్రమే చేయాలనుకున్న సేవలో ఈ బాలుడికి కూడా భాగమా? కొంతమంది భక్తులు అట్లా ఉంటారండి, నేనే చేయాలి, వేరే వాళ్ళు రాకూడదు అని. అట్లాంటి టైప్ అన్నమాట అనంతాళ్వారు. అప్పట్లో ఆయన కోపం వచ్చి గుణపం విసిరేశాడు, చేతిలో ఉన్న గుణపం. ఆ గుణపం వెళ్ళి ఆ బాలుడి గడ్డానికి తాకింది, రక్తం బొటబొట స్రవించింది. ఇట్లా పట్టుకుని పరిగెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఈ అనంతాళ్వారు పూలన్నీ తట్టలో పెట్టుకుని అర్చనకని స్వామి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే స్వామి గడ్డం నుండి రక్తం స్రవిస్తోంది. ఆయనకు స్ఫురణకు వచ్చింది, ఆ స్ఫురణ ఇచ్చేది కూడా స్వామేనండి, లేకపోతే ఏమో ఆయనకు కాకపోతుంది అనుకుంటాం. స్ఫురణకు వచ్చింది, నిన్న నేను గుణపం విసిరేశాను, ఆ చిన్నపిల్లవాడి గడ్డానికి తగిలింది, ఆ వచ్చిన చిన్నపిల్లవాడు ఎవరో కాదు స్వామే అన్నమాట అని తెలుసుకుని చాలా దుఃఖంతో, నువ్వు నా భార్యకు హెల్ప్ చేయాలని వస్తే నేను నిన్ను ఇంతగా బాధ పెట్టానా స్వామి అని పూలల్లోని పుప్పొడినంతా కలెక్ట్ చేసుకుని ఆయన గడ్డానికి ఇక్కడ అలదాడట. ఈరోజు కూడా మనం వెంకటేశ్వర స్వామిని చూస్తే గడ్డం దగ్గర ఇలాగా కర్పూరమో చందనమో అలది ఉంటుంది. ఆ చందనపు ఆ మచ్చ చరిత్ర ఇది, నేపథ్యం ఇది. అంటే ఏమన్నమాట, ఆడవాళ్ళు కష్టపడుతూ ఉంటే చూస్తూ కూర్చోకండి, హెల్ప్ చేయండి అని స్వామే దిగి వచ్చి ఆమెకు హెల్ప్ చేసి చూపించాడండి. చాలా ఇలాంటి మానవీయ విలువలు మనం గుర్తించి పాటల్లో, అన్నమయ్య పాటల్లో ఆచరించిన రోజున, పాడడం ఒక్కెత్తు ఆచరించడం పైమెట్టు, ఆచరిస్తే ఆయనకు సంపూర్ణ న్యాయం చేసిన వాళ్ళమవుతాం, సంపూర్ణ పూజ చేసిన వాళ్ళమవుతాం. ఓకే సారిడాన్ తలనొప్పిని తొలగించును
ఈ పాట మీరంతా వినే ఉంటారు కదా, అడ్వర్టైజ్మెంట్ తలనొప్పి తొలగిస్తుంది నిజమే. ఆ పాట నేర్చుకుని నేను నాకు తలనొప్పి వచ్చినప్పుడు ఓకే సారీ డాన్ తలనొప్పిని తొలగించును అని పాడుకుంటే తలనొప్పి తగ్గుతుందంటారా? నేను షాప్కి వెళ్ళి శారీడాన్ కొనాలి, వేసుకోవాలి, తలనొప్పి పోతుంది. అలాగా ఆచరణ యోగ్యమైన పాటలు అన్నమయ్య కీర్తనలు ఈ కొండల్లో నెలకొన్న ఇంకా 3 కథలు ఉన్నాయి. ఈరోజు చెప్పి బోరు కొట్టనండి. వాళ్ళు అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు ఈ పాటకు, చూసి ఆనందించి ఇది చివరి అంశం ఈనాటి కార్యక్రమంలో, చూసి ఆనందించండి. తర్వాత స్వామికి హారతి ఉంటుంది, అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. హారతులు శ్రీదేవి తోడుత చెలగుశునౌవే ఆదిమ పురుషునికి హారతులు. శ్రీదేవి తోడుత చెలగుచునౌవే ఆదిమ పురుషునికి హారతులు. అంగనే